हाय फ्रेंड्स अंदर की नमस्ते नेनु मी सुरेश वेलकम टू माय चैनल सुरेश व्लॉग नेनु मुस्तफा नगर लो हाउस चूपेतानंडी हाउस चूपेटबोये मुंदु ओक चिन्न माट फस्ट टाइम ना चैनल चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि अलागे पक्कने उन्न बेल ऐकान नि कूडा एक्टिवेट लो उंचुकोंडि दीनिवल्ल नेनु पेट्टे प्रति वीडियो अपडेट अनेदि मीकु नोटिफिकेशन द्वारा वस्तुंदि ఇక వీడియోలో తెలుపుదాం. ఇది మనం చూసే ఇల్లు అండి. ముస్తఫానగర్లో ఉంది. మెయిన్ రోడ్కి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం చూసేది కార్ పార్కింగ్ అండి. కార్ పార్కింగ్ ఇక్కడ పక్కన ట్యాబ్ ఇచ్చారు. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. సిట్ అవుట్ ప్లస్ కార్ పార్కింగ్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి టేక్ డోర్ వస్తుందండి. ఇది హాలు, హాలు పైన కూడా చూసుకోవచ్చు. సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ సైడ్ వాల్స్ కూడా వాల్ కేర్ కంప్లీట్ అయిపోయింది. కింద మార్బుల్ కూడా వేశారు. టోటల్ వర్క్ 99% కంప్లీట్ అయిందండి. ఇది ఒక బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ మనం చూసేది. మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్లు ఇచ్చారు, పైన సన్ సైడ్ ఇచ్చారు, పక్కన విండో కూడా ఇచ్చారండి వెంటిలేషన్ కొరకు. దీంట్లో వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉందండి, అటాచ్డ్ బెడ్రూమ్లో మా వాష్రూమ్ కూడా అటాచ్డ్ ఇచ్చారు. దీంట్లో కూడా అయిపోయిందండి మొత్తం. సీలింగ్ ప్లస్ వాల్ కేర్ కూడా కంప్లీట్ అయిపోయింది. కింద మార్బుల్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం అండి. సెకండ్ బెడ్రూమ్లో కూడా చూసుకోవచ్చు. పైన సన్ సైడ్ వచ్చేసి ర్యాక్స్ ఇచ్చారు. సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. మళ్ళీ మనం హాల్లోకి వచ్చినాం. ఇప్పుడు హాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ కూడా ఇది టీవీ యూనిట్ అండి. ఇది లెఫ్ట్ సైడ్ కూడా మనకి డోర్ ఇచ్చారండి. నార్త్ సైడ్ ఇది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్లో నార్త్ సైడ్ కూడా విండో ఇచ్చారు. చూసుకోవచ్చు పైన సీలింగ్ వాల్ కేరు మొత్తం కంప్లీట్ అయిందండి. మనం వెళ్ళేది వచ్చేసి కిచెన్ అండి. ఇది కిచెన్ రూమ్. ఇది పైన సన్ సైడ్ సామాన్ ఏదైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతుందండి. సెల్ఫ్లు ఇచ్చారు. ఇక్కడ స్టవ్ పెట్టుకోవచ్చు అండి. స్టవ్, సింక్, పక్కన దేవుడి గది కూడా చిన్నది ఇచ్చారు. ఇప్పుడు మనం వాష్ ఏరియాకి వెళ్తున్నాం అండి. ఇక్కడ వాష్ ఏరియా, కిచెన్ పక్కనే ఉంటుంది వాష్ ఏరియా. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు అండి. మనం మళ్ళీ డైనింగ్లోకి వచ్చినాం. డైనింగ్లో ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. నార్త్ సైడ్ కూడా విండో ఇచ్చారండి. ఇది ఇంటి వెనక అండి మనం చూసేది. ఇంటి వెనక బోర్ అది. మీకు కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఇంటి బ్యాక్ సైడ్. వాస్తు ప్రకారం బాత్రూమ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా గల్లీ ఉందండి. ఇంటి ముందుకు వెళ్ళి రావచ్చు, ఒక మనిషి చుట్టూ తిరిగి రావచ్చు. అటు రైట్ వెళ్తే ఇంటి ముందుకు వెళ్ళిపోవచ్చు. కింద మీరు అబ్జర్వ్ చేశారు మొత్తం పార్కింగ్ టైల్స్ ఇచ్చారండి. ఇటు కూడా రైట్ సైడ్ కూడా గల్లీ ఇచ్చారు. ఇటు నుంచి కూడా ఇంటి ముందుకి అట్లా మొత్తం తిరిగి రావచ్చు మనిషి వాస్తు ప్రకారం. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉందండి. రోడ్డుకు వచ్చేసి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మొత్తం 186 స్క్వేర్ యార్డ్స్ అండి. చూసుకోవచ్చు మనం సిట్అవుట్,
లో కూడా పార్కింగ్ టైల్స్ ఇచ్చారు, మార్బుల్ ఇచ్చారు. ఇది 186 గజాలు అండి, 72 లాక్స్ చెప్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను చూపెడతాను, రీజనబుల్ ప్రైస్లో ఇచ్చిస్తాను. ఇది స్టెప్స్ అండి, మనం డాబు మీదకి వెళ్తున్నాం ఇప్పుడు. పక్కన మీకు స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చారు, స్టెప్స్కి కూడా మార్పులు వేశారు. సార్ క్లియర్గా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం పైకి వచ్చేసినామండి, మీకు పైన కూడా చూపెడతాను అండి ఎట్లా ఉంది అనేది. చూసుకోవచ్చండి పక్కన లొకేషన్స్ కానీ, వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారు. పక్కన అన్నీ ఇల్లేనండి, అన్నీ న్యూ కన్స్ట్రక్షన్సే ఉన్నాయి. ఇళ్ళ మధ్యలోనే గౌజ్ పక్కన ఉన్నాయి, అనుకో ఉన్నాయి. అన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. కొన్ని ఇళ్ళ మధ్యలోనే ఇల్లు. ఈ రోడ్డు కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మెయిన్ రోడ్డుకి, బోనకల్ మెయిన్ రోడ్డుకి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చూసుకోవచ్చు ఇది 30 ఫీట్ రోడ్ అండి. ఇంటి ముందు అట్లా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బోనకల్ మెయిన్ రోడ్కి అటాచ్ అవుద్ది. అలాగే ఇటు రైట్ సైడ్ వెళ్ళి కనపడే సీసీ రోడ్ అండి, మీకు జూమ్ చేసి చూపెడతాను. ఆ సీసీ రోడ్ నుంచి రైట్ వెళ్ళిపోతే బోనకల్ మెయిన్ రోడ్కి కలుస్తుంది. ఇంటి ముందు వాటికి 30 ఫీట్ రోడ్ అండి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది ఈ హౌజ్, ప్లస్ మున్సిపల్ అప్రూవల్ కూడా ఉంది. బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. స్టేట్ ట్యూన్.